మండపేట పట్టణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడానికి లీ అసోసియేట్ సౌత్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సభ్యులు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ శ్రీ చుండ్రు శ్రీవర ప్రకాష్, పట్టణ టౌన్ ప్లానింగ్ అధికారులు, లైసెన్స్డ్ సర్వేయర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండపేట మున్సిపల్ చైర్మన్ ఛాంబర్లో లీ అసోసియేట్స్ సౌత్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ సభ్యులు డాక్టర్ ఏ పన్నీర్సెల్వం మరియు ఇతర సభ్యులతో ఎమ్మెల్యే వేగుల, మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, పట్టణ టౌన్ ప్లానింగ్ అధికారులు, లైసెన్స్డ్ సర్వేయర్లకు మండపేట పట్టణానికి రాబోయే 20 సంవత్సరాల వరకు పట్టణ ప్రణాళిక మాస్టర్ ప్లాన్ ను ప్రొజెక్ట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సో దట్ అది డిఫైన్డ్ జస్ట్ ఇలాంటి ఏదో ప్రిన్సిపల్ లిమిట్కి పంచాయతీ లిమిట్ సంబంధం పంచాయతీ ఈ మాస్టర్ ప్లాన్ లో భాగస్వామ్యం తర్వాత నోటిఫికేషన్ టైం లో ఎలా అసెస్ చేస్తాము ఐదు ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు మాస్టర్ ప్లాన్లో ముఖ్యంగా మూడు మెయిన్ ఆబ్జెక్టివ్స్ అండి. ఒకటి మన ఎగ్జిస్టింగ్ మాస్టర్ ప్లాన్లో దాన్ని రివ్యూ చేసి ఏమేమి చేంజెస్ చేయాల్సి వస్తుంది. సో ఆ తర్వాత అప్రూవ్ లేఅవుట్స్ ఇచ్చి ఉంటారు, కొన్ని మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఇంప్లిమెంటేషన్స్ అయి ఉంటాయి, సిఎల్యూస్ వచ్చి ఉంటాయి. సో అవన్నీ కూడా అడ్రస్ చేసుకుంటూ ఈ ఎగ్జిస్టింగ్ మాస్టర్ ప్లాన్ని రివ్యూ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఈ తర్వాత ఈ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ద్వారా ఒక 100 టౌన్స్ యూఎల్పీస్లో మాస్టర్ ప్లాన్ అనే ప్రక్రియ జరుగుతుంది. అందులో భాగంగా మాకు రాజమండ్రి, కాకినాడ ప్యాకేజెస్ 5 టౌన్స్ వచ్చినాయి. అందులో మండపేట అనేది ఒక ప్యాకేజ్. ఈరోజు స్టార్టప్ మీటింగ్ కింద మేము వచ్చాము ఈ మీటింగ్కి. ఇది ప్రస్తుతం యూఎల్పీ పరిధి 21.67 square kilometers. దీన్ని నెక్స్ట్ 20 సంవత్సరాలకి ఫ్యూచర్లో దృష్టిలో పెట్టుకుని క్లియర్గా డిస్కస్ చేసి దీన్ని మన టౌన్ ప్లానింగ్ యాక్ట్ 1920 యాక్ట్ ప్రకారం ప్రొసీజర్స్ పరిధిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఈరోజు వచ్చి మేము చైర్మన్ గారిని, ఎమ్మెల్యే గారితో, అధికారులతో డిస్కస్ చేయడం జరిగింది. ఈ తర్వాత మనం నెక్స్ట్ 1 మంత్లో ఫీల్డ్ సర్వీస్ అన్ని చేసుకుని, స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ అన్ని చేసుకుని, అనాలిసిస్ చేసిన తర్వాత పబ్లిక్ వివిధ వర్గాల ప్రజల నుంచి మన సలహాలు తీసుకుంటూ ఈ మాస్టర్ ప్లాన్ని నోటిఫికేషన్ ప్రాసెస్లోకి మనం తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇది సో టోటల్ పీరియడ్ వచ్చి 6 మంత్స్ అండి. ఫస్ట్ మనకి March 31st 3 మంత్స్ పీరియడ్లో మనం ఫస్ట్ డ్రాఫ్ట్ కన్సల్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ ప్రాసెస్లో ఇది అప్రూవ్ అవుతుంది. దీన్ని ఎలా విడదీస్తారండి? మాస్టర్ ప్లాన్ విడదీస్తానన్నారు కదా. నా విడదీయం సార్. ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ మాస్టర్ ప్లాన్ని పూర్తిగా అనాలిసిస్ చేసి రివ్యూ చేసి దాంట్లో అవకతవకలు ఏమన్నా ఉంటే దాన్ని సరిదిద్ది, మిగతావి ఏమైనా అడిషనల్ ఎక్స్టెండెడ్ ఏరియా మిస్సింగ్ లింక్స్ ఉండడం, తర్వాత ఉన్న రోడ్లు వైడెన్ చేయడం, తర్వాత ఏమైనా ల్యాండ్ యూజ్ మార్పులు ఏమైనా చేసుకోవాలా, అవన్నీ కన్జర్వేషన్ పాకెట్స్, తర్వాత హెరిటేజ్ సైట్స్ అన్నీ పరిగణలో ఉంచుకొని మనం కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేయడం జరుగుతుంది. కొన్నింటివి ప్లాన్ రావట్లేదు అంటున్నారు కదా, అవి మచ్ డీటెయిల్స్ సార్. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మాస్టర్ ప్లాన్లో ఏమైనా అవరోధాలు ఉంటే యాక్ట్ పరంగా జోనింగ్ రెగ్యులేషన్స్ అని ఉంటాయి, జెడ్ఆర్ని ఒకటి రివ్యూ చేసుకుని మనం కొత్త మాస్టర్ ప్లాన్లో అది ఇన్కార్పొరేట్ చేసి చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా డీటీసీపీ వాళ్ళ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ నోడల్ ఏజెన్సీ. దీనికి ఇక్కడ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ రాజమండ్రి ఆఫీస్ ఉంది, వాళ్ళ ద్వారా నోడల్ ఏజెన్సీ తోటి చేయించుకోవడం జరుగుతుంది. థ్యాంక్స్.